శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. పార్టీ అధ్యక్షులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా కంటెస్ట్ చేయడానికి నన్ను ఎన్నిక చేసినందుకు వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొట్టమొదటిగా పెనమలూరు కాన్స్టిట్యున్సీలో మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున పోటీ చేస్తున్నటువంటి బోడే ప్రసాద్ గారు, నేను, అలాగే జన సైనికులు, అలాగే ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ నాని గారు, అలాగే అనేక మంది పెద్దలతో కలిసి ఒక చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అవనగడ్డ కూతురు, ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీని గురించి మనందరికీ తెలిసింది. 2014లో జనసేన పొత్తుతోటి దాదాపు ఆ రోజు బోడే ప్రసాద్ గారు జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ, 30,000 పైన మెజారిటీతో గెలిచారు ఆ రోజు. తర్వాత మొన్న వైఎస్ఆర్సిపి పెద్ద వేవ్ ఉన్న డిఫరెన్స్ ఓన్లీ మ్యాక్సిమం 10,000. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యున్సీ జనసేన తెలుగుదేశం కలిసిందో మెజారిటీ దాదాపుగా 30,000 రేంజ్లో ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. రెండో విషయం, బోడే ప్రసాద్ గారు గత 5 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా లేకపోయినా ఎలక్షన్ జరిగినటువంటి 2 నెలల నుంచే ప్రతి వీధి తిరిగినటువంటి వ్యక్తి బోడే ప్రసాద్ గారు. ఆయన ఇక్కడ స్థానికుడు. ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీని గురించి ప్రతి వీధి, ప్రతి గల్లీ, ప్రతి పేట, ప్రతి వార్డు ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున సీట్ ఇవ్వటం చాలా, నేను కూడా సంతోషం వ్యక్తం చేశాను ఆ రోజు కూడా. ఎందుకంటే స్థానికుడు, అన్ని తెలిసినటువంటి వ్యక్తి, అదే రకంగా అందరినీ కలుపుకోబోయేటువంటి వ్యక్తి. మా ఇద్దరి యొక్క కాంబినేషన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, ఆఫ్కోర్స్ బీజేపీ కూడా ఉంది. మా కాంబినేషన్లో ఇది చాలా మంచి మెజారిటీతో ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీ కలవబోతా ఉంది. నేను ఒక పార్లమెంటు సభ్యుడిగా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీలు చేశాం. వాటిల్లో ఇప్పుడు పైప్ లైన్లను ఉంటుంది, కంకిపాడు నుంచి గుడివాడ వరకు షార్ట్కట్ రోడ్లు, అంటే ఇప్పుడు మనకి ఆ రోడ్డు ఏంటంటే 2 కాలవల మధ్యలో ఉండేటువంటి రోడ్డు. నేషనల్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని మాట్లాడి గ్రీన్ఫీల్డ్ రోడ్లు, అంటే పొలాల్లో నుంచి కొత్తగా ఒక రోడ్డుని గుడివాడకి కంకిపాడు నుంచి ప్రతిపాదనలు పెట్టాను. అది తప్పక త్వరలోనే ఉంది. అది కానీ వస్తే దాదాపు 18 నుంచి 20 కిలోమీటర్లు ఇటు నుంచి విజయవాడ పోయేటప్పుడు కంకిపాడు మీదుగా షార్ట్ డిస్టెన్స్ వస్తుంది. సో అనేక విలేజెస్లో, మండల హెడ్ క్వార్టర్లో కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కమ్యూనిటీ హాల్స్ తెచ్చాం. రీసెంట్గా కలవపాములకి 1 కోటి రూపాయలకు పైన ఒక ఎస్సీ కాలనీలో శాంక్షన్ కూడా అయింది. అదే రకంగా ఎంపీ ఫండ్స్ నుంచి దాదాపు ఈ కాన్స్టిట్యున్సీకి 1 కోటి రూపాయలు ఇచ్చి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేయటం ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం. అమరావతి రాజధాని ఏదైతే డిక్లేర్ చేశారో, ఈ ప్రాంత ప్రజానికానికి ఏదైతే అవసరం ఉందో అది డెఫినెట్గా అమరావతిలోనే ఉంటుంది. ఇక్కడ యొక్క రైతాంగం పొలాల రేట్లు పెరుగుతాయి, అలాగే వాళ్ళ ఆస్తుల యొక్క రేట్లు పెరుగుతాయి. అమరావతి అనేది డెఫినెట్గా మన రాజధాని కాబోతుంది. అలాగనే తెలుగుదేశం వాళ్ళని, అలాగనే కొంతమంది బీజేపీ వాళ్ళని, మీరు మా ఇద్దరి యొక్క కాంబినేషన్తో మా ఇద్దరిని గెలిపించండి. ఎప్పుడూ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు, మీరు ఫోన్ చేస్తే తీసేటువంటి వ్యక్తులు. సో ఎక్కడ ఇటువంటి అవినీతి ఆరోపణలకి తావు లేకుండా చేయగలిగేటువంటిది బోడే ప్రసాద్ గారు, నేను. ఆయన మీద ఎక్కడ అవినీతి ఆరోపణలు లేవు, మీ అందరికీ తెలుసు. నేను కూడా ఒక వైఎస్ఆర్సిపి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు బోడే ప్రసాద్ గారిని గురించి ఈ రోజు కూడా నేను ఒక మాట మాట్లాడలేదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నాకు తెలుసు ఎవరితోటి ఏం మాట్లాడాలో, ఎవరితోటి ఎవరు విమర్శించాలని. సో మా ఇద్దరు యొక్క కాంబినేషన్ తోటి జనసేన ఓట్లు, తెలుగుదేశం ఓట్లు బలంగా కలుస్తాయి, డెఫినెట్గా మంచి మెజార్టీతో మీకు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.